any rhythm match. Any rhythm match, ఆసక్తిని చూసి అబ్రహం జోసెఫ్ గారితో మేము సంప్రదించాం.
ఆయన సంతోషించారు అని అలా గుర్తుంది. సరే ఈ సంజీవ నగర్లో అయ్యగారికి ఒక చిన్న పెంగుటిల్లు ఉంది. అది ఎంత పెద్ద పెంగు, పెద్ద పెంగుటిల్లు అంటే చిన్న పెంగుటిల్లు అర్థం, పెద్ద పెంగుటిల్లు ఒకటే గది. ఆయన దాని సేవకు గది మరి కొనుక్కొని అందులో ఆయన కొడుకుంటూ పెట్టారు. సరే అందరం పోయినాం, స్కూల్ వేసి పెట్టాను, చేరినాను. అప్పుడు అక్కడ కూడా పని ప్రభు యొక్క జీవం, ఆ నిత్య జీవము ఆయా వ్యక్తుల్లో, అదే దీని భావం. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు తుదన ఉంది, తుదను నీవు మహావృద్ధి పొందుదు. ఒక చెట్టు విత్తనం వేశా, మొలకెత్తింది, ఆకు మొక్క వచ్చింది, నీళ్ళు పోస్తున్నా, దేవుడు వెలిగించాడు, గాలిచ్చాడు, మొక్క ఎదుగుతా ఉంది, కాండం వచ్చింది, రెమ్మల కొమ్మలు వచ్చాయి, రెమ్మలు వచ్చినాయి, ఆకులు అన్నీ వచ్చినాయి, చివరికి అది పూలు పూసిందంటే దాని భావం ఏమిటి? ఆ వృక్ష జీవము ఎదురు చూడ వచ్చి మహావృక్షమై విజయవాడలో ఉన్నప్పుడు మేము నా భార్య ఒక చట్టాల వాడు ఉంది. ఏంటంటే అక్కడ పోయినా కూడా ఒక కరివేపాకు మొక్క పెంచుదామంటే ఎందుకు తాగుకుంటారు కదా, 5 పైసలు దూరం ఎందుకు కొనుక్కోవాలి, 5 రోజులు ఎందుకు దూరం పోయి, ఎప్పుడో విజయవాడ ఎక్కడో ఉంది మార్కెట్ అక్కడే పెంచి పోయమ్మా, కరివేపాకు మొక్క కాదు అది, పెద్ద వృక్షం అయిపోయింది తర్వాత. అది దీని భావం. అట్లనే పరిశుద్ధాత్ముడు ప్రభు యొక్క మరణము ద్వారా జీవము కొంతమందికి దయచేసి వారిని ఇలా కొద్దిమంది ఇద్దరు ముగ్గురుగా చేర్చి తన కార్యము ఆరంభించి, అందుకేమో ప్రభు అన్నాడు ఏమని, ఎక్కడ 2,000 3,000 కూడా నేను వారి ముందు నాకు చెప్పాడా, ఏం చెప్పాడు ప్రభు తెలుసు కదా. సరే అక్కడ అప్పుడప్పుడు స్వాతంత్రయాత్రలు ఇక్కడ జరిగేవి. అప్పుడప్పుడు మచిలీపట్నం నుంచి భద్ర శామ్యుయేల్ గారు వచ్చేవారు, ఇంకా వారు వీరు కర్నూలు దేవసహాయం గారు వచ్చేవారు, చాలా దరిపేటువంటి సందర్భంలో ఇంకా ప్రభు ఆయన జీవము ఆ చిన్న పెంకుటిల్లో నుండి తాడిపత్రులు అక్కడ ఇక్కడ మరి కొంచెం ప్రవహిస్తారు. అంతకంటే ముందు చెప్పాలంటే సున్నపు గేలిలో అనుకు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఇక్కడ ఆ ఇంట్లో కూరుకునేవారు. హెబ్రో నుంచి అగ్రశం గారు వచ్చి ఇక్కడ స్వర్గంగా జరిపాము, అప్పుడు మాకు పెళ్లి పటాకులు లేవు, క్యాంపెయిన్ స్వర్గాన్ని ప్రకటించినారు, అగ్రశం అంటే స్టార్ట్ చేశారు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. మళ్ళీ అది అందరితో ఏమైపోయింది, ఏమైపోయింది ఇల్లు దర్శించినాము, లాక్ చేస్తాము, లాక్ చేస్తాం, ఇది స్టార్ట్ అయింది. ఓకే సరే ఇప్పుడు ఆయా సమయాల్లో ప్రభు ఆశీర్వదించే కొలది ఈ జీవము కొద్ది కొద్దిగా సువార్త ద్వారా, లోపల ప్రార్థన ద్వారా, తర్వాత కలిసి కూడివచ్చుట ద్వారా దేవుని ప్రజల్లో ఆసక్తి కలిగి మరి స్వప్రవేశ ద్వారా కొద్ది కొద్దిగా జీవము అభివృద్ధి పొందుతూ వచ్చి ఏమైంది, ఇక్కడ దగ్గరలోనే ఒక తార్ షెడ్ ఉంది. ఒక స్థానిక సభ్యుడు ఆయన అన్న, మీరు ఆ ఇంట్లో చాలా పెంకుటిలో ఇంట్గా ఉండదు కదా, మా ఇల్లు ఊరు ఖాళీ ఉందన్న, మా షెడ్ అది తార్ షెడ్ అది అక్కడ కూడుకున్నాను అంటే మంచిగా అక్కడ కూడుకుంటారు. తలంపు ఏంటంటే జీవం అనేది
అభివృద్ధి పొందే కొలది, ఆత్మలో సమకూర్చబడే కొలది, స్థలము ఇరుకయ్యే కొలది, మరి ఇలాగూ అక్కడ చేరాల్సి వచ్చి అక్కడ నుండి కూడా ప్రభు కార్యాలు మరి జరుగుతూ వచ్చినాయి. అప్పటి నుండి తిరుపతిలో ఉన్నప్పటి నుండి కొంతమంది దైవ సేవకులు వారి వారి సమయంలో వారి వారి గుంతులు ఇక్కడ వచ్చి సేవ చేస్తూ వచ్చారు. మాకు మాకు మరి వారు కూడా ఏం లేవు, పెళ్లి పెట్టాకు వారు కూడా లేవు. ఏం సత్యం, నీకు పెళ్ళి అయింది ఎప్పుడు? నా కాలేజ్ ఎందుకెట్లయితుంది? ఓకే, మీ మరిద్దామని అక్కడ చేరుకుంటూ ఉండగా ఆ కారు లేబర్ కింద చూసుకోండి, ఎండాకాలం వస్తే ఎట్లుంటుందండి? ఏసీ రూమ్ లాగా ఉంటుంది కదా, అప్పుడు అట్లా ఉండదనమాట. అని ఓపికతో బిరుదలో ఆరాధిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, బయట తెలిసి వారు చేస్తూ ఉంటున్నారు, జిల్లా ఉపాసనలు జరుపుతూ ఉంటున్నారు. మరి జరుగుతూ ఉండగా ప్రభు కార్యములు జీవము ప్రవహించే కొలది ప్రభు కార్యం అవసరమని చూశాను నన్ను సాక్షిలో. తర్వాత ఈ స్థానిక సంఘం యొక్క అక్కడిని బట్టి యవనస్తులు కలిసి ఇక్కడ సేవ చేయడం, ఆ తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత మరి కుటుంబంతో సహా కొంతమంది సేవ చేయడం అలాగూ జరగచ్చు వస్తుంటుండగా ఏ సహోడైతే ఆ స్టార్ షేట్ ప్రభు కరల కొరకు మాకు ఇచ్చాడు, ఆ సహోడు ఈ పక్కన ఉన్న స్థలం కూడా అన్న గోడ కొండన్నాను, నేనే నా సొంత ఖర్చు పెట్టి రిస్క్ వేసానంటే నేను లేక మేము సంవత్సరం ఒప్పుకోలే ఏమో కీడించి ఏదైనా చెప్పలే, కీడించి మేలించ ఒప్పుకోలే. తర్వాత అప్పుడు స్థానిక సేవ నాకు తీసుకొచ్చి ఇద్దరు వచ్చి అన్నా దయచేసి నన్ను నిద్ర పట్టలేదన్నా అమ్మా అన్నా అని తలబట్టుకుంటాను. ప్రార్థన చేసి ఈ సహోడు ఒక సంవత్సరం నుంచి మనం వద్దంటా ఉన్నాం, ఇప్పుడు ఆరు నెలలు నిద్ర పట్టమే చెప్తా ఉన్నాడు యేసు ప్రభు ఎట్టనైనా. ఇప్పుడు ఆయన నిద్ర పట్టక మాకు నిద్రపడం చేశాడు అంటే నేను ప్రార్థించాల్సి వచ్చింది. అప్పుడు మాకు సమాధానం ఉంది, సరే ప్రభు ఆశిస్తున్నప్పుడు ఆయన రిక్వెస్ట్ మేరకు అక్కడ చేరుకుని అక్కడ షేర్ చేస్తాను. ఆ తర్వాత ఇరిగేషన్ అయిపోయింది, ఆ తర్వాత పిలుపు రావడం ఒక రకంగా తాడిపత్రిక ఉన్న అవకాశం ఏంటంటే ఎవరైతే అనంతపూర్కు స్పెషల్ మీటింగ్స్కి వస్తారో అంటే ఆ పదినాల్లో రెండవ శనివారము నెహెమ్యా గ్రంథము నాలుగవ అధ్యాయము ఈ పందు నిర్వచనం ప్రకారము పని మిక్కిలి గొప్పది, మనం గోడ మీద ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాము కనుక ఎక్కడ మీకు పాకాహారం నింపడను అక్కడికి మా దగ్గరికి కూడిరండి, అప్పుడు డాష్ మన మన దేవుడు పక్కన మన దేవుడు మన పక్షమున ఏం చేయాలి. ఆ మాటను బట్టి ప్రతి నెల కూడా ఎవరు వచ్చే వాళ్ళు స్పెషల్ ఫీల్డ్ అనంతపురం మద్రాసు నుండి లేకపోతే హైదరాబాద్ నుండి అప్పుడు బెంగళూరుతో ఖర్చు తక్కువ ఉన్నాను ఎక్కడ నాలుగు తిండి వచ్చేవాళ్ళు అన్నా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా ఆంటుకు వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కాలి. ఏరోప్లేన్లు లేవు అనుకోవద్దు సరే అండి. కనుక అలాంటి అవకాశం ఎట్లా అవకాశం దొరికిందంటే వచ్చే శ్లోకందరూ కూడా ఆల్ స్పెషల్ ఫీల్ అందరూ ఏం చేశారంటే ఇక్కడ మకా మేల్చి వచ్చింది, ఎందుకు ట్రైన్ ఎక్కాలి కదా, ఒక మీటింగ్ పెట్టేవాడు అట్లా. చూడండి ఈ మంద యొక్క అక్కర్ను గురించి మంచి కాపరి ప్రాణం పెట్టిన కాపరి ఆయన కన్సంటే పట్టింది దాన్ని బట్టి ఆయన సేవలు పంపిస్తూ వచ్చారు. అక్కడ కార్యం ఇంకా అభివృద్ధి పొందుతా వచ్చి
ప్రభువుని కూడా ప్రభువించే